చుట్టూ తాటి చెట్లు, వాటి మధ్య మనుషులు తమ తమ ఆధునిక పరికరాలతో మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు. ఈ దృశ్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే అక్కడ మనకు సుప్రసిద్ధమైన టెక్ కంపెనీల లోగోలు కనబడతాయి. అంటే ప్రపంచాన్ని శాసిస్తున్న యాపిల్, యాహూ, మైక్రోసాఫ్ట్, గూగుల్ కంపెనీలు. ఇవి ఒకదానికొకటి కొన్ని బ్లాక్స్లో దర్శనమిస్తున్నాయి. ఇదంతా చూసి మనం ఏ సంజోస్లోనూ ఉన్నామా లేక పాలాల్టోలోనూ మౌంటైన్ వ్యూలో ఉన్నామా అని భ్రమపడతాం. కానీ ఆ ప్రదేశం సిలికాన్ వాడి. సిలికాన్ వాడి యుఎస్లో సిలికాన్ వ్యాలీ మాదిరిగా ప్రపంచంలోనే ఎక్కువగా నెలకొన్న టెక్నికల్ కంపెనీల స్టార్టప్ సమూహం. ఇది ఇజ్రాయెల్లో ఉంది. ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్లో ఒక చిన్న దేశం అయినప్పటికీ అది టెక్నాలజీ భాగంలో ప్రపంచంలో టెక్ సామ్రాజ్యానికి అగ్రరాజ్యాలుగా వెలుగుతున్న అమెరికా, జపాన్, చైనా, యూకేలకు గట్టి పోటీ ఇస్తోంది. ఇజ్రాయెల్ కొత్త కొత్త ఆవిష్కరణలకు నిలవైన ప్రదేశము. అక్కడ వేజ్, సోడాస్ట్రీమ్, ఫైవర్ లాంటి కంపెనీలు నూతన ఆలోచనలతో ఆవిష్కరించారు. దీని వలన వాటి పేటెంట్ రైట్స్ అక్కడ పొందుతారు. అలా ఎక్కువగా టెక్నికల్ పేటెంట్స్ కలిగి ఉన్న దేశంగా ఇజ్రాయెల్ కెనడా, యుకే, యుఎస్ల తర్వాత 4వ స్థానంలో ఉంది. కానీ ఆ 3 దేశాలకు ఇజ్రాయెల్కు ఉన్న తేడా ఏంటంటే ఇజ్రాయెల్ మీద సిరియన్ సివిల్ వార్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఇజ్రాయెల్ ఏమాత్రం వెనుకంజ వేయలేదు. ఎప్పుడు ఉగ్రవాదమే ఉన్నా ఫిజీ దేశం కన్నా కొంచెం పెద్ద దేశమైన యుఎస్ జనాభాలో 2.5% అంటే మన ఆంధ్ర తెలంగాణ కలిపి 9.8% మాత్రమే జనాభా ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ ప్రపంచంలోనే చాలా విజయవంతమైన టెక్ కంపెనీలను మరియు వ్యవస్థాపకులను సృష్టించింది. చాలా దేశాలు టెక్ కంపెనీస్ను ఆకర్షించడానికి ట్యాక్స్ కమిషన్స్ను, గ్రాంట్స్ను ఇస్తుంది. అయినప్పటికీ కూడా అవేవీ సఫలం కాలేదు. ఉదాహరణకి అరేబియన్ పెనిన్సులాలో దుబాయ్ ఫ్రీజోన్ ఏరియాను ప్రతిపాదించి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి కొన్ని రకాల బయోటెక్ ఫిల్మ్స్, మూవ్ స్టూడియోస్ టెక్ కంపెనీస్ని ఆకర్షించింది. అలాగే మైక్రోసాఫ్ట్, ఐబీఎం, హెచ్పీ అండ్ కెనాన్ కంపెనీలను మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసేలా ఒప్పించింది. ఇంత చేసినా కొత్త ఆవిష్కరణలకు కావాల్సిన వాతావరణమును కలిగించలేకపోయింది. అలాగే యూకేలో సైమన్ ఐలాండ్స్ మేజర్ వరల్డ్ ఆఫ్ షేర్ ఫైనాన్షియర్ అయినప్పటికీ బిగ్ బిజినెస్లో ప్రథమ స్థానం పొందలేదు. టెక్ హబ్ అయిన సిలికాన్ వ్యాలీలో ఎక్కువ కంపెనీలు ఉన్నప్పటికీ ట్యాక్స్, రాయితీలు మాత్రమే వాటిని నెట్టుకొస్తున్నాయి. ఇక్కడ ఇంజనీర్ను ఎక్కువగా యుఎస్, ఇండియా, ఇజ్రాయెల్ నుండి నియామకం చేసుకుంటారు. ఈ ప్రదేశాలలో అన్ని సమకూరినా ఎక్కడో ఒక చోట లోపం వస్తూనే ఉంది. ఆయా దేశాల మాదిరిగా కాకుండా ఇజ్రాయెల్లో టెక్ సెనారియో విజయవంతం అవటానికి 3 ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది విద్య. ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అత్యంత ఎడ్యుకేటెడ్ కంట్రీస్లో ఒకటి. ద హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేం, టెల్ అవివ్ యూనివర్సిటీ, ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇవన్నీ ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ టాప్ ఎడ్యుకేషనల్ స్కూల్స్. ఇజ్రాయెల్ దేశము చిన్నది కావటం వలన అక్కడ జనాభా కొన్ని ప్రదేశాలలో ఎక్కువగా నివసిస్తారు. అందువలన విద్యార్థులు, వ్యాపారవేత్తలు, కార్మికులు అందరూ ఒకే చోట ఉంటారు. దాని వలన స్థాపించిన స్టార్టప్స్ చుట్టుపక్కలే కస్టమర్స్, బిజినెస్ పార్ట్నర్స్ అండ్ కాంపిటీటర్స్ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే జనాభా ఎక్కువ ఉన్నా పనిచేసే యువ పౌరులు, కార్మికులు లేకపోతే ఏం లాభం ఉండదు. ఉదాహరణకి జపాన్లో ఇజ్రాయెల్ కన్నా జనాభా ఎక్కువే, కానీ అక్కడ ఎక్కువ మంది ముసలివాళ్లు ఉంటారు, తగినంత యువత లేరు. దానివలన ఆ దేశంలో జీడిపి తగ్గుతూ వస్తోంది. జపాన్లో సమస్య పనిచేసే ప్రజలు లేరని కాదు, సరిపడ్డ కార్మికులు ఉన్నప్పటికీ కొత్త ఆలోచనలతో పరుగులు తీసే యువత లేరు. ఇంకా తమ తల్లిదండ్రుల బాగోగులను చూసుకునే మనుషులు కూడా ఎక్కువ లేరు. అందువలన కొత్త ఆవిష్కరణలకు తావు లేదు. అదే ఇజ్రాయెల్లో తల్లిదండ్రులను చూసుకోవటానికి మనుషులు ఇంకా యువత ఎక్కువ ఉన్నారు. ఇజ్రాయెల్ లా ప్రకారం వేరే దేశాలలో ఉన్న జ్యూస్ ఇజ్రాయెల్ వచ్చి తేలికగా సిటిజన్షిప్ పొందవచ్చు. ఈ చట్టము ఏ జ్యూస్కైనా వర్తిస్తుంది. భార్య, పిల్లలు, మనుషులు, మనవరాళ్లు ఇలా ఎవరైనా సిటిజన్షిప్ పొందటానికి అర్హులు. పైగా అక్కడ హీబ్రూ నేర్చుకుంటే స్కాలర్షిప్ ఇస్తారు. ఇలాంటి నియమాల వలన ప్రతి 10,000 మందిలో 140 సైంటిస్టులు, టెక్నీషియన్స్ మరియు ఇంజనీర్లు ఉన్నారు. యుఎస్లో ఇది 85 మాత్రమే. రెండవది పెట్టుబడి. సిలికాన్ వ్యాలీలో గృహవసతి సరైన ధరలు లభించదు. ఇన్వెస్టర్స్ కంపెనీ పెట్టడానికి మాత్రమే డబ్బు వెదజల్లుతారు, కానీ నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇవ్వరు. అదే ఇజ్రాయెల్లో హై వాల్యూ స్టార్టప్స్ స్థాపించడానికి, పెట్టుబడిదారులకు త్వరగా సంపాదించడానికి చాలా సులభమైనది. 1990లో ఇజ్రాయెల్ పెట్టుబడిదారులను ఆకర్షించింది. ఇవాళ జీడిపిలో 4.5% రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కొరకు ఇజ్రాయెల్ ఖర్చు చేస్తున్నది. ఈ విధంగా చాలా మంది స్మార్ట్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ను తయారు చేసి వారికి అవసరమైన క్యాపిటల్ను సమకూర్చి
కొత్త కంపెనీలకు పునాది వేస్తున్నది. మూడవది, హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఇజ్రాయెల్ దేశస్థులు దేశంను వదిలి వెళ్లడానికి ఇష్టపడరు, ఎందుకంటే అక్కడ హెల్త్ కేర్, ట్రాన్స్పోర్ట్ ఇంకా మిగతా సౌకర్యాలను పెట్టుబడిదారులకు, కార్మికులకు సమతూలంగా కనిపిస్తుంది. కంపెనీల పెట్టుబడి తగ్గకుండా చూసుకుంటారు. అందుకే ఇక్కడ కంపెనీ స్థాపించడం మిగతా దేశాల కన్నా ఖర్చు తక్కువ. ఇజ్రాయెల్లో ఇంజనీర్ $70,000 తీసుకుంటే వేరే దగ్గర $14,000 తీసుకుంటారు. ఈ కారణాల వల్ల ఇజ్రాయెల్ ప్రపంచంలో ఒక టెక్ క్యాపిటల్ గా గుర్తించబడింది. ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ యొక్క కల్చర్ మరియు పద్ధతుల ప్రకారం అక్కడ ప్రతి ఒక్కరూ మిలిటరీ సర్వీస్ చేయాలి. పురుషులు కనీసం 3 సంవత్సరాలు, స్త్రీలు కనీసం 2 సంవత్సరాలు తప్పక మిలిటరీలో చేయాలి. అక్కడే వర్క్ ప్లేస్ లో కావాల్సిన నైపుణ్యాలను, ఒడిదుడుకులను తట్టుకునే శక్తిని నేర్చుకుంటారు. ఇదే అక్కడ వారికి పెద్ద ఆయుధం. ఎందుకంటే కొత్తగా స్థాపించిన చాలా కంపెనీస్ ఫెయిల్ కూడా కావచ్చు. వైఫల్యాలను తట్టుకునే తెగింపు, ధైర్యము కలిగి ఉన్న వ్యక్తులే దీనిని తట్టుకోగలరు. వీళ్లే మరలా కొత్త కంపెనీని స్థాపించడానికి ప్రయత్నిస్తారు. ఇజ్రాయెల్లో ఈ రకమైన తెగింపు గల వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. ఇజ్రాయెల్లో ఇంట్లో గాని, స్కూల్లో గాని, సైన్యంలో గాని దృఢంగా ఫెయిల్యూర్ని స్వీకరించడానికి సమాయత్తం చేస్తారు. చదువు, భౌగోళికంగా మెరుగైన జీవన ప్రమాణం, పెట్టుబడిదారులకు అనుకూలమైన ప్రభుత్వం అన్నీ కలిపి ఇజ్రాయెల్ ప్రపంచంలోనే టెక్ క్యాపిటల్స్ లో ఒకటిగా రాణిస్తోంది. కంపెనీని స్థాపించినప్పటికీ దాని ఆవిష్కరణలు మాత్రం వ్యక్తిగతంగానే సాధ్యమవుతుంది. ఇది అక్కడ ప్రజలలో కావాల్సినంత ఉంది. అందుకే చిన్న దేశమైనా ఏమాత్రం తీసిపోకుండా అగ్రదేశాలతో పోటీ పడే టెక్ క్యాపిటల్ స్థాయికి ఇజ్రాయెల్ చేరింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.